కవితా శీర్షిక కొరివి దయ్యం. అది గుట్టు చప్పుడు కాకుండా గూట్లోకి వెళ్ళి వెలుగుతున్న దీపాన్ని జ్వాలగా మండిస్తుంది. అది గుట్టు చప్పుడు కాకుండా గూట్లోకి వెళ్ళి వెలుగుతున్న దీపాన్ని జ్వాలగా మండిస్తుంది. ఎముకల గూడును ఆశ్రయించి మనస్సు పత్రానికి తూట్లు పొడుస్తుంది. పసిపిల్లల నడకలా దూరి కురివిదయ్యంలా ఎగబడుతుంది. మామిడి చెట్టెక్కిన కోతుల గుంపుల తల్లివేరు మూలాలను ఊపేస్తుంది. జీవి ఎక్కడ పుట్టడానికి ఏ కారణముందో అంతుబట్టనట్లు అది గుండెను పెకిలిస్తుందో కాలేయాన్ని కదిలిస్తుందో ఊహించలేము. పేగు చుట్టూరా చుట్టుకున్నా మస్తిష్కం మార్ధవాన్ని చెరపట్టినా అంతా స్టేజీని నిర్ధారించేవాళ్లే. ఎన్ని కీమోలను ఊపి కొడుతుంది, ఎన్ని దిక్కుతోచని నమ్మకాల్ని అమాంతంగా ప్రత్యక్షం చేయిస్తుంది. ఒక నిజం అబద్ధమైతే బాగుండు, ఒక అబద్ధం మందు నిజమైతే బాగుండు. మనము లేనిలేని మందులన్నీ ఎవడు చెప్పినా అది నిజమే కావచ్చు, అది అబద్ధమని మనకు తెలుస్తుంది కానీ నిజమే కావచ్చు అని పోతాం. ఒక అబద్ధం మందు నిజమైతే బాగుండు. ఆయుర్వేదం అలరిస్తుందని తిరుగులేని హేతువాది ఆ క్షణంలో నమ్మక మార్గాంతరం లేదు. హోమియో ఏదైనా అద్భుతం చేస్తుందో ఏమో. ఆక్యుపంక్చర్ శక్తిని అపారంగా విశ్వసిద్దాం. ఎక్కడెక్కడ తిరుగుదాం, మంటను ఒంట్లో పెట్టుకొని కొత్త వైద్యుల్లో దేవుళ్ళని కలిపి చూద్దాం. ఇది తినమంటే చివరి గింజదాకా తింటాం, అది తాగమంటే ఆఖరి బొట్టుదాకా తాగుతాం. ప్రాణం శీర్షాసనం వేస్తుంది, మనసు తడి జీవితానికి చివికిపోతుంది. ఎట్లా కూర్చోవాలి, ఏ కొయ్య మీద పడుకోవాలి, ఒక్కో అంగం ఉపసంహరించుకుంటున్నట్లే ఒక్కో దవాఖానా తప్పించుకుంటూ ఉంటుంది. ఒక్కో అంగం ఉపసంహరించుకుంటున్నట్లే ఒక్కో దవాఖానా తప్పించుకుంటూ ఉంటుంది. నవ్వితే బతుకుతావని ఎవరో పెదవుల్ని సాగగుంజుతారు, నడిస్తే నిలుస్తావని ఎముకలతో సర్కస్ ఆడిస్తారు. మంట ఎవరికి ఎలా తెలిసేది, మునక ఎప్పుడు ఎట్లా ఒడిసేది. ప్రవచనాల్లాంటి మాటలు గాయాల మించి జారిపోతూ ఉంటాయి. మంట మీద నీళ్లు గుప్పినట్టు మనసు చర్మం జారవిడుచుకుంటూ ఉంటుంది. మహానదితో తూచమని నీటిబొట్టు గేలి చేసినట్టు, మహానదితో తూచమని నీటిబొట్టు గేలి చేసినట్లు అతని వేదనలో మనది కేవలం సానుభూతి, మనది ఉత్త సానుభూతి.